మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఎండిన ఆక లేదా ఇంకేమైనానా నిజానికి ఇది ఎటువంటి ఎండిన ఆకు కాదు చూడడానికి ఎండిన ఆకలాగా కనిపించేటువంటి ఒక సీతాకొక్క చిలుక మీరు ఎప్పుడైనా ఇలాంటి చేప గురించి విన్నారా ఈ చేపను చూడటం చాలా కష్టం అసలు ఎవరికి కనిపించదు కూడా ఈ వీడియోలో మన కంటికి కనిపించేటువంటి కొన్ని యానిమల్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు ఎప్పుడు విన్నటువంటి ఎన్నో కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు సో ఇంకెటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం నెంబర్ 1 లెప్టోసెఫలస్ फ्रेंड्स मीलू चाला मंदिकि तेलिसि उंटुंदि चेप पेट्टिन गुड्ल नुंडि वाटि पिल्ललु बयटिकि वस्तायि ओके अक्कडि नुंचि वाटि समस्यलु मोदलवुतायि आ चेप पिल्ललनि वेरे चेपलु गानि लेदा वेरे जीवुलु गानि तिनेस्तायि वीटिकि पेद्द समस्य इदे कोन्नि चेपलैते अदृष्टं कोल्दि तप्पिंचुकुंटायि कानि लेप्टोसेफलस् अने पेरुतो पिलवबडे समुद्रपु जीवि ओकटि उंदि इवि चूडडानिकि अच्चुल चेपलागाने उंटायि कानि इवि अटुवंटि चेपलु कावु वीटि योक्क बाडी चाला ट्रांस्परेंट् गा उंटुंदि इवि वाटर् लो उन्नप्पुडु ఇవి ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికి తెలియదు ఇవి సముద్రంలో ఉండేటువంటి జీవులు ఇవి గుడ్ల నుండి బయటికి వచ్చిన 3 నెలల పాటు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి వీటి బాడీలో ఉండే ఆర్గన్స్ తో పాటు అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి సో సముద్రంలో ఉండేటువంటి ఏ చేపలైనా సరే లేదా ఇతర ఏ ప్రాణులైనా సరే వీటిని పట్టుకోవడం అనేది పట్టుకోవడం విషయం పక్కన పెడితే కనీసం గుర్తించడం కూడా చాలా అంటే చాలా కష్టం 3 నెలలు దాటిన తర్వాత వీటి యొక్క ట్రాన్స్పరెన్సీ పోతుంది కానీ ఇవి వేరే ప్రాణుల నుండి వీటి ప్రాణాలను కాపాడుకోవడానికి కావాల్సిన కెపాసిటీ వీటికి వస్తుంది సహజంగా వీటికి ఉండేటువంటి ఈ నేచురల్ బిహేవియర్ కారణంగా ఇవి ఎక్కువ కాలం బతుకుతాయి పిగ్మీ సీ హార్స్ సముద్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న ప్రాణి దాని ప్రాణాలను కాపాడుకోవడం ఎంతో అవసరం ఎందుకంటే ప్రతి పెద్ద ప్రాణి వీటిని ఆహారంగా మార్చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అలాంటి సీ క్రియేచర్స్ లో ఒక క్రియేచర్ అయినది ఈ పిగ్మీ సీ హార్స్ ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది దీని యొక్క సైజ్ ఎంతో తెలుసా 2 సెంటీమీటర్లు దీని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇది ఎంత చిన్నగా ఉంటుంది అనేది దీని షేప్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే పేర్లలో ఉంది కదా హార్స్ అని అంటే గుర్రం లాగానే ఉంటుంది ఈ పిగ్మీ సీ హార్స్ క్రియేచర్స్ అనేవి వాటి ప్రాణాలను కాపాడుకోవడానికి సముద్రంలో ఉండేటువంటి సీ ప్లాంట్స్ అంటే సముద్రంలో ఉండేటువంటి మొక్కలతో కలిసిపోతాయి మనుషుల దాకా అవసరం లేదు ఆ సముద్రంలో ఉండేటువంటి ఇతర ఏ జీవులు కూడా వీటిని అస్సలు గుర్తించలేవు మీకు ఒక డౌట్ రావచ్చు సముద్రంలో ఉండే మొక్కలు ఒక కలర్ లో ఉంటే ఇవి ఒక కలర్ లో ఉంటే అప్పుడు ఇబ్బంది కదా అని కానీ వీటికి ఉన్న మరొక బెస్ట్ ఎబిలిటీ ఏమంటంటే ఇవి వాటి కలర్ ని మార్చుకోగలుగుతాయి ఇవి ఏ మొక్కపైన ఉండి నివసించాలనుకుంటే దానికి తగ్గట్టు వీటి కలర్ ని మార్చేసుకుంటాయి ఈ పిగ్మీ సీ హార్స్ క్రియేచర్స్ అనేవి జపాన్ ఇండోనేషియా నార్త్ ఆస్ట్రేలియాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ క్రియేచర్స్ గురించి సైంటిఫిక్ థియరీస్ చెప్పేది ఏమంటంటే ఇవి కేవలం 2 కలర్స్ మాత్రమే మార్చుకోగలుగుతాయి ఎల్లోలో ఉన్నది ఆరెంజ్ లోకి మార్చుకోగలుగుతుంది అది గ్రీన్ కలర్ లో ఉన్నదైతే రెడ్ కలర్ లోకి మార్చుకోగలుగుతుంది కానీ 2014 లో రెండు బేబీ పిగ్మీ సీ హార్సెస్ పైన ఎక్స్‌పెరిమెంట్ చేశారు ఈ ఎక్స్‌పెరిమెంట్ లో భాగంగా ఒక అక్వేరియం లో పర్పుల్ కలర్ కలిగినటువంటి ఒక సీ ప్లాంట్ ని ఉంచి సేమ్ అదే అక్వేరియం లో రెండు బేబీ పిగ్మీ సీ హార్స్ క్రియేచర్స్ ని కూడా ఉంచారు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటంటే ఇవి వాటి యొక్క బాడీ కలర్ ని పర్పుల్ లోకి మార్చేసుకున్నాయి లీఫ్ ఇన్సెక్ట్ స్టాట్యూ మూవ్ అని గేమ్ విన్నారు కదా స్టాట్యూ అంటే బిగ్సిపోవాలి మూవ్ అంటే కదలొచ్చు మిమ్మల్ని స్టాట్యూగా ఉండమంటే మీరు ఎంతసేపు ఉంటారు మనలో 99% మంది మాక్సిమం గుమ్మని కదిలిపోతాం ఎందుకంటే మన బాడీ మీద మనకు అంత కంట్రోల్ ఉండదు కాబట్టి కానీ లీఫ్ ఇన్సెక్ట్ అనే పేరుతో పిలువబడే ఒక జీవి మాత్రం ఎంతసేపు అయినా సరే స్టాట్యూలోనే ఉంటుంది అసలు ఏ మాత్రం కదలదు ఇది చూడడానికి అచ్చు ఆకులాగానే ఉంటుంది ఎవరైనా దీన్ని చూస్తే ఇది ఆక లేదని ఏదైనా జీవ అని గమనించలేరు అడవిలో ఉండేటువంటి ఎన్నో జీవులకు అలాగే ఇతర ప్రాణులకు కూడా ఇది ఇష్టమైన ఫుడ్ మరి ఎంత మంది దీన్ని తినడానికి ఇష్టపడితే దీని ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ఇది స్టాట్యూ లాగా ఉంటుంది అప్పుడు ఇది ఆకో లేదా ప్రాణో ఎవరు గుర్తించలేరు నిజానికి ఇది ఎవరికి హాని కలిగించదు దీనికి ఆహారం ఏమిటంటే చెట్ల యొక్క ఆకులు చెట్ల యొక్క పండ్లు ఈ లీఫ్ ఇన్సెక్ట్ యొక్క దరిదాపుల్లో ఎవరు లేరన్నప్పుడు ఇది కదులుతుంది ఎవరైనా ఉన్నారు అనిపిస్తే మాత్రం ఇంకా స్టాట్యూ అస్సలు కదలదు ఈస్టర్న్ స్క్రీచ్ ఓవల్ ఈ గుడ్లగోబ నార్మల్ గుడ్లగోబ కంటే చాలా డిఫరెంట్ ఇవి ఎండిన చెట్ల దగ్గర నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి వీటి గూళ్ళు కూడా అక్కడే నిర్మించుకుంటూ ఉంటాయి వీటి యొక్క ఏకల కారణంగా ఇవి ఎక్కడైనా ఎండిన చెట్టు పైన కూర్చున్నా లేదా చెట్టు పక్కన వాలినా ఇవి ఎక్కడ ఉన్నాయని ఎవరు గమనించలేరు వీటిని వేటాడేటువంటి ఇతర వోల్చర్స్ కి ఇవి కనపడకుండా ఉండడానికి వీటికున్న ఈ ఎబిలిటీ ఒక వరం అనే చెప్పాలి డెకరేటర్ క్రాబ్స్ వీటిని స్పైడర్ డెకరేటర్ క్రాబ్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ క్రాబ్స్ చూడడానికి సాలిడ్ పురుగులా ఉంటుంది ఇవి ఎక్కువగా కాలిఫోర్నియా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ మాల్దీవ్స్ ఇండోనేషియా మరియు మలేషియాలో కూడా ఉంటాయి బయాలజిస్ట్ ప్రకారం సముద్రంలో ఉండేటువంటి ఎన్నో సీ యానిమల్స్ కి ఇది ఒక రుచికరమైన ఆహారం సముద్రంలో ఉండే ఎన్నో ప్రాణులు వాటి ఆహారం కోసం వీటిని వెతుకుతూ ఉంటాయి సముద్రంలో ఉండే అన్ని ప్రాణుల నుండి వీటి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇవి స్పెషల్ గా చేసేది ఏమీ ఉండదు
వీటి బాడీ పైన రకరకాల హెయిర్ ఉంటుంది. దీంతో ఇవి చూడడానికి సముద్రంలో ఉండే మొక్కల్లాగా కనిపిస్తాయి. ఎవరైనా చూసినా ఇక్కడ ఒక పీత ఉంది అని గమనించలేరు. ఇది ఒక మొక్కలాగా కనిపించడం మాత్రమే కాదు, ఇది దాని కలర్ ని మార్చుకోగలుగుతుంది. అంటే సముద్రంలో ఉండేటువంటి ఏదైనా మొక్క దగ్గరికి ఇది వెళ్ళి కాసేపు అక్కడే ఉంది అంటే ఆ మొక్క కలర్ లోకి దీని యొక్క బాడీ మారిపోతుంది. అలాంటప్పుడు సముద్రంలో దీన్ని చూడటం చాలా కష్టం. లీఫ్ టెయిల్డ్ గీకో ప్రపంచంలోకెల్లా కనీసం ఎవ్వరు గుర్తించలేనటువంటి బల్లి ఇది అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మన నమ్మకపోయినా అది ఇదే. ఎందుకంటే ఇది ఒక చెట్టుకి అతుక్కుని ఉంటే కనీసం ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా గుర్తించలేరు. చాలా షార్ప్ ఐసైట్ ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు. ఎక్కడ దాకా ఎందుకు మీరు ఈ వీడియోని సడన్ గా చూసారనుకోండి, ఇక్కడ ఒక బల్లి ఉంది అని మీరు గుర్తించారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బల్లి చెట్టుకు అతుక్కుపోయి ఎలా ఉందో చూడండి, అసలు గుర్తించడానికి వీలు లేకుండా. ఈ గీకో ప్రాణి చూడడానికి ఎండిన ఆకులాగా కనిపిస్తుంది. సో చెట్ల దగ్గర ఇవి ఉన్నాయంటే గుర్తించడం చాలా కష్టం. ఇవి మనకి మడగాస్కర్ ఐలాండ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ గీకో జీవుల గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు వాటి యొక్క కలర్ ని మార్చుకోగలుగుతాయి. ఇవి ఇతర బల్లుల్లాగా ఆహారం కోసం అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇవి ఎక్కడుంటే అక్కడికి ఆహారం వస్తుంది. అది ఎలా అంటే ఇవి ఉన్న ప్లేస్ కి తగ్గట్టు వాటి కలర్ ని మార్చేసుకుంటాయి. సో వాటిలో కలిసిపోతాయి. ఇక్కడ బల్లు ఉందని అది తెలియదు కదా మిగిలిన వాటికి. ఏమైనా చిన్న చిన్న పురుగులు వచ్చాయంటే ఆమ్ అయిపోయాయి. ద బఫ్ టిప్ మౌత్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉండేటువంటి మోస్ట్ ఇన్విజిబుల్ యానిమల్స్ లో ఇది ఒకటి. మనం టచ్ చేస్తే గానీ దీన్ని గుర్తించలేం. ఎందుకంటే ఇది చూడటానికి కొమ్మను నరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని వెదర వెనకాల సేమ్ ఒకేలా ఉంటుంది. ఇవి అడవుల్లోనూ గార్డెన్స్ లోను తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనకి జూన్ జులై నెలలో కనిపిస్తాయి. ముఖ్యంగా నరికిన కొమ్మ దగ్గర ఇది ఉందంటే మనం అస్సలు గుర్తించలేం. ఎందుకంటే సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. ఇది ఎప్పుడైతే వెనక్కి గాని వెతరకు గాని కదులుతుందో అప్పుడు దీని రెక్కలను విప్పుతుంది. కేవలం అప్పుడు మాత్రమే మనం దీన్ని క్లియర్ గా చూడగలం. ద రైట్ ఐడ్ ఫ్లౌండర్. ఫ్లౌండర్ అనేది ట్రాన్స్పరెంట్ గా మరియు ఫ్లాట్ గా ఉండేటువంటి ఒక చేప. ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు వేరే ఏ చేప అయినా సరే లేదా వేరే ఎవరైనా సరే దీని దగ్గర కంటే వస్తున్నారు అని గమనిస్తే ఇది వెంటనే అక్కడ ఉండే ఇసుకలో దాక్కుండిపోతుంది. దాక్కోవడం అంటే ఇసుక లోపలకంటే వెళ్ళదు, జస్ట్ అలా పడుకుంటుంది అంతే. అంతే, ఇంకెవ్వరికి కనపడదు. పైగా ఇది ఉండే ప్లేస్ కి తగ్గట్టు దీని యొక్క కలర్ ని మార్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉన్న చోట ఇసుగ్గా ఉంటే ఆ కలర్ లోకి మార్చేసుకుంటుంది, లేదా రాళ్ళు ఉన్నట్టు ఉంటే ఆ కలర్ లోకి మార్చేసుకుంటుంది. ఈ చేపకు ఉండే అద్భుతమైన ఎబిలిటీ కారణంగానే ఇది ఈజీగా ఏ చేప నుండి అయినా సరే తప్పించుకుంటుంది. అండ్ ఫైనల్ గా మనం తెలుసుకోబోతున్నాం అందరికి మతి పోగొట్టేటువంటి, చూడడానికి ఎండిన ఆకులా కనిపించేటువంటి ఒక అద్భుతమైన సీతాకోక చిలక గురించి. దీని పేరు ఓక్ లీఫ్ బటర్ఫ్లై. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ లో చాలా రకాల బటర్ఫ్లైస్ ని చూసుకుంటారు, కానీ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇలాంటి బటర్ఫ్లైని చూసి ఉంటారు. ఇది చూడడానికి ఎండిన ఆకులాగా కనిపిస్తుంది. ఇలాంటి బటర్ఫ్లైస్ చాలా యూనిక్ మరియు చాలా రేర్ గా ఉంటాయి. ఇలాంటి బటర్ఫ్లైస్ ని మనం అడవిలో చూడాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అడవిలో ఆల్రెడీ ఎన్నో ఎండిన ఆకులు ఉంటాయి. ఒకవేళ అద్భుతమైన బటర్ఫ్లై ఎండిన ఆకుల మధ్యలో గాని ఎండిన చెట్టు పైన గాని ఉంటే ఎవరు గుర్తించలేరు. ఇలాంటి బటర్ఫ్లైస్ ఎక్కువగా మనకి నేపాల్, చైనా, భూటాన్, థాయిలాండ్ మరియు వియత్నాం లో కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్పిన యానిమల్స్ లేదా క్రియేచర్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్విజిబుల్ యానిమల్స్ లేదా క్రియేచర్స్ గురించి తెలుసుకుంటారు. వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్.